సుబ్బారెడ్డి గారు నిర్మించినటువంటి రావుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి సినిమా ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని మంచి భావాన్ని తీసుకుపోయి వాళ్ళప్పుడు ఖచ్చితంగా ఒక మార్పుకు నాంది పలుకుతుందని మాత్రం నేను ఖచ్చితంగా సందర్భంగా భావిస్తూ వారి సినిమా పూర్తిగా సమకాలీనమైనటువంటి పరిస్థితులలో ముఖ్యంగా యువతలో మానసిక మార్పులను లోపాలను సవరిస్తూ తీసినటువంటి ఒక పాజిటివ్ మూవీ ఇది ఖచ్చితంగా తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నటువంటి అభిప్రాయం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. గెలుపోటముల యొక్క ఘర్షణలో ముందుకు పోతున్నప్పుడు వచ్చేటువంటి అనేక సన్నివేశాలను వారు సినిమాలో చూపించారు. ప్రతి ఓటమి నుంచి కూడా ఖచ్చితంగా గెలుపుకు బాటలు వేసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు ఎవరు కూడా వారి జీవితంలో డిగ్రీలు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎవరు కాదు, జీవితంలో విజయాలు సాధించారు. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా. అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు. నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.